మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అక్రమంగా అరెస్ట్ చేశారని యావత్ రాష్ట్రం మొత్తం మీద టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఎలాంటి అభం శుభం తెలియని పాపం ఎరగని నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు, ప్రజల శ్రేయస్సు కోరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి మంచి వ్యక్తిని మీరు అక్రమంగా అరెస్ట్ చేశారని, దానికోసమే ఈరోజు మన బైంస ప్రాంతంలో గల బస్టాండ్ ముందర గల రోడ్డు మీద వైఎస్ జగన్ గారిది అక్కడ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో గెలిచేది టీడీపీ పార్టీ, ఖచ్చితంగా మేము కూడా మీ అంతు చూస్తామని టీడీపీ నాయకులు అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా వెంబడే బహిర్గతంగా క్షమాపణ కోరుతూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వెంబడే రిలీజ్ చేయాలని, అదేవిధంగా లేని పక్షంలో యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కాకుండా దేశం మొత్తం మీద ఆందోళన జరుగుతుందని చెప్పింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్డి మోహన్, అదేవిధంగా బోడి విఠల్ గారు, జనసేన నాయకుడు సుంకెట మహేష్ పాల్గొన్నారు. और तेरा बाप भी मेरा जहाँ तक तेरे ये पागलपन से ये मालूम हो रहा कि वो जो फाइट का क्रैश कराया तुरंत कराया होगा गधे, और इसके साथ साथ एक अच्छा आदमी 12 साल 13 साल एक ये पूरी लोग तेरा लोग मरे रे कल पागल, तेरे घर के तेरी बहन तेरी माँ तेरी नहीं सुनते तो तेरा लोग उसके लिए मरे, ये पब्लिक में कुछ ना कुछ उसका हवा होगा, उसका नीत होगा, नीयत होगा तो उन्हें जिया और उन्हें आगे आया, उसका तेरे को कभी अच्छा नहीं होता। चंद्रबाबू नायडू के हाथ में लगा तू 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 राख हो जाते खदे, बच्चा है तू, अभी बहुत बड़ा बच्चा है, बच्चे को इतना पागलपन नहीं रहना। हम भी बहुत बचपने से आए मगर अदब सीखे, अदब से आज पूरी दुनिया को चला रहे सब, तेलुगु देशम अदब से आई और हर पार्टी में अच्छा नहीं बोलना, थोड़े लोग अगर अच्छा काम कर रहे होंगे तो 10-15 साल का उनको भगवान ताकत दे रहा, वो ताकत रखने का सीख रहे पागल, 5 साल नहीं हुए गधे के बच्चे के जैसा कर रहा बेवकूफ, अपना अदब रखने के लिए और चंद्रबाबू नायडू से जाके माफी मांग के उनको चुना दे, तू आगे बढ़ता नहीं तो तू राख हो जाता मादरचोद।